హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. నందు, నువ్వు నీ ప్లేట్ తీసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకో, నేను ప్రియాతో పర్సనల్గా మాట్లాడాలి అని అర్జున్ అన్నాడు. నందు మారు మాట్లాడకుండా ప్లేట్ తీసుకొని రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంది. ఏమైంది అర్జున్, ఎందుకు నందుని పంపించేశావు అని ప్రియా అడిగింది. చూడు ప్రియా, నందు ఎంత మేచర్గా ఆలోచిస్తుందో, అంత కిడ్డిష్గా బిహేవ్ చేస్తుంది. యాక్చువల్గా సరోగసీ బ్యాన్ చేశారు అని తెలిసాక నేను ఖచ్చితంగా పిల్లల్ని అడాప్ట్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ తను ఒప్పుకోవడం లేదు. తెలిసిన డాక్టర్ ఉందని, నువ్వు ఒప్పుకున్నావని నన్ను ఫోర్స్ చేసింది. నేను బలవంతంగా ఒప్పుకున్నాను, కేవలం నందు కోసం, తన హ్యాపీనెస్ కోసం. రేపటి రోజు ఈ ప్రెగ్నెన్సీ కారణం పెట్టుకొని నువ్వేదైనా చేస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అండ్ ఇంకో విషయం, నాకు అన్నీ ప్రాపర్గా జరగాలి. ఈ సరోగసీ కోసమని పేపర్స్ రెడీ చేయించాలి. ఈ 9 మంత్స్ ఆ బేబీకి సంబంధించిన ఖర్చు మొత్తం నాది. బేబీ పుట్టగానే మాకు ఇచ్చాక ఇక లైఫ్లోనూ నా బిడ్డ వైపు చూడకూడదు, మమ్మల్ని కలవకూడదు. ఇది నీకు ఓకే అయితే నాకు ఇది ఇష్టమే. అలా కాకుండా బిడ్డ పుట్టాక కూడా నువ్వు మాతో ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేస్తాను అంటే ఐ డోంట్ యాక్సెప్ట్ దిస్, బికాస్ ఏదో ఒకరోజు కన్న ప్రేమ బయటకు వచ్చి నా బిడ్డను నాకు ఇవ్వండి అంటే ఆ తర్వాత నా నందు బ్రతకలేదు అని అర్జున్ చెప్పాడు. కేవలం నందు గురించి ఆలోచించి ఇంత పెద్ద డెసిషన్ తీసుకున్నాను, అలాంటిది తన దగ్గర నుండి మళ్ళీ బిడ్డని ఎందుకు తీసుకుంటాను? అలా అనుకునేదాన్నైతే పెళ్ళయ్యాక నేను నా భర్తతో పిల్లల్ని కనేదాన్ని. ఇలాంటి అవసరం నాకు అస్సలు లేదు అర్జున్, నేను ఎప్పటికీ నందు దగ్గర నుండి బిడ్డని తీసుకోను. అది మీ బిడ్డ, నాకు ఎటువంటి సంబంధం లేదు. అందుకే నేను డిసైడ్ అయ్యాను. ఇది ఫిక్స్ అయ్యాక ఆ బేబీ మీద నేను ఏమాత్రం కేరింగ్, లవ్, ఎఫెక్షన్ పెంచుకోను. యథావిధిగా నా జాబ్ నేను చేసుకుంటాను. హాస్పిటల్ ఖర్చులు మొత్తం మీదే, నాకు ఎటువంటి సంబంధం లేదు. హాస్పిటల్లో బిడ్డ పుట్టాక మీరు తీసుకొని వెళ్ళిపోవచ్చు. నేను ఎలా డిస్టర్బ్ చేయక నా మానాన నేను వెళ్ళిపోతాను. అండ్ అలాగే నువ్వు అడిగినట్టు పేపర్స్ కూడా రెడీ చేయిస్తాను. మోర్ ఓవర్, నీకెందుకు అర్జున్ నా మీద అంత అనుమానం? నేను ఏదో చేయాలనుకుంటే ఎప్పుడో చేసేదాన్ని. కేవలం నందు నీకు డివోర్స్ ఇస్తానని వెళ్ళిపోవడం వల్ల ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నాను. నీ లైఫ్ని నాశనం చేసింది నేను, కాబట్టి తిరిగి బాగు చేయాలనుకున్నాను. అంతేకాని బలవంతంగా నందుని తప్పించి ఎప్పుడూ నీ లైఫ్లోకి నేను రావాలి అనుకోలేదు. అన్నింటికి మించి ఆల్రెడీ నా కారణంగా నరకం చూసి నువ్వు నందు లైఫ్లోకి వచ్చాక హ్యాపీగా ఉన్నావు. అలాంటిది మళ్ళీ ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నాను. అందుకే సరోగసీ ఒప్పుకున్నాను. ఈ రోజుల్లో వర్జినిటీ కోల్పోవడం అనేది చాలా సహజంగా ఉంది. నాకు వచ్చే మొగుడు నువ్వు వర్జిన్ కాదు అన్నా నాకు ఎటువంటి బాధ ఉండదు. నేను చేసింది మంచి చెడు కాదు, నన్ను నమ్మడానికి ట్రై చేయి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. ఇంతకు మించి నేనేం చెప్పలేను అని ప్రియా అక్కడి నుండి లేచి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని నందు దగ్గరికి వెళ్ళిపోయింది. వెళ్తున్న ప్రియాని చూస్తున్న అర్జున్కి అంతా మాట్లాడినప్పటికీ ఏ కొసాన ప్రియా మీద నమ్మకం కలగకపోవడంతో చాలా విచిత్రంగా అనిపించింది. తర్వాత 2 రోజులు చూస్తూ ఉండగానే గడిచిపోవడంతో ప్రియా నందుకి కాల్ చేసింది. నందు ఇంకా నిద్రపోతూ ఉండడంతో కళ్ళు మూసుకొని ఫోన్ లిఫ్ట్ చేసి మత్తుగా హలో అని అనింది. హలో నందు అని ప్రియా పిలవడంతో, నువ్వా, ఏంటి ఇంత పొద్దున్నే కాల్ చేశావు అని నందు వెల్లికలా పడుకున్నదల్లా పక్కకి తిరిగి చెవి మీద ఫోన్ వదిలేసి అడిగింది. డాక్టర్ని కలిసి మాట్లాడాలి అన్నావు కదా, నీకు ఆపరేషన్ జరిగి 2 నెలలే కదా అవుతుంది, జర్నీ చేయలేవని ఆవిడ ఇక్కడికి రమ్మన్నాను. నైట్ బయలుదేరింది, ఇదిగో ఇప్పుడు దిగింది కూడా, ఇంటికి తీసుకుని రమ్మంటావా అని ప్రియా అడిగింది. నందు టక్కున లేచి కూర్చొని, ఆవిడ హోటల్ ఏమైనా తీసుకున్నారా అని నందు అడిగింది. హా అవును, హోటల్లో ఉంది, ఆల్రెడీ వచ్చే ముందే రూమ్ బుక్ చేసుకున్నారు, ఇప్పుడు అక్కడే ఉన్నారు అని ప్రియా చెప్పింది. అలా అయితే నేను అర్జున్ ఆఫీస్కి బయలుదేరేటప్పుడు నేను కూడా బయలుదేరుతాను, బయట మీట్ అవుతాను. అండ్ ఇంకో విషయం, పర్సనల్గా ఎవరూ ఉండద్దు, నేను డాక్టర్ మాత్రమే ఉండాలి అని నందు చెప్పింది. ఇట్స్ ఓకే నందు, ప్రాబ్లం నిజంగా ఏం లేదు, నువ్వేం అడగాలనుకున్నా మొహమాటం లేకుండా అడగచ్చు, అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అని ప్రియా చెప్పింది. సరే మరి నేను బయలుదేరాక కాల్ చేస్తాను అని నందు కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికే అర్జున్ నిద్రపోతూ కనిపించడంతో నందు అర్జున్ మీద పడి, రే నిద్ర లేరా అని లేపింది. ఏంటి పొద్దున్నే అని అర్జున్ అనడంతో, ప్లీజ్ లేరా నాకు బయట పని ఉంది అని నందు అనడంతో అర్జున్ ఫ్లిప్ అయ్యాడు. తన వీపు మీద ఉన్న నందు బెడ్ మీద పడడంతో తన మీదకి టర్న్ అయి గట్టిగా హగ్ చేసుకొని, నోరు మూసుకొని పడుకో నాకు నిద్ర వస్తుంది అని అర్జున్ అన్నాడు.
ప్లీజ్ రా, డాక్టర్ వచ్చిందంట, ప్రియా కాల్ చేసింది, నేను వెళ్ళి మీట్ అవ్వాలి అని నందు చెప్పింది. అబ్బబ్బా, సాధిస్తున్నావే నన్ను, బాగా నిద్రొస్తుంది ప్లీజ్ అని అనడంతో తన పెదవులు కదలిక నందు మెడికి టచ్ అవుతుంటే చిన్న ముద్దిచ్చి చెప్పాడు, మా బంగారం కదా లేరా అని నందు తిరిగి తన హెయిర్ని వేళ్లతో నిమురుతూ అనింది. అర్జున్ మరింత దగ్గరికి తీసుకుంటూ ఒక్క ముద్దుతో ఆగక ముందుకు వెళ్ళిపోతూ ఉండడంతో నందు గట్టిగా చేతి మీద ఒక్కటిచ్చి, పొద్దు పొద్దున్నే మొదలుపెట్టావా, నోరు మూసుకొని నిద్రలేచి రెడీ అవ్వు, నేను డాక్టర్తో మాట్లాడాలి అని నందు అనింది. ఇప్పుడు ఒప్పుకుంటే అప్పుడు డ్రాప్ చేస్తా, లేదంటే ఇంకో 2-3 గంటలు నిద్రపోతా అని అర్జున్ కళ్ళు తెరిచి నవ్వుతూ అన్నాడు. సాడిస్ట్ రా నువ్వు అని నందు నవ్వేసి తన ఫోర్ హెడ్ మీద కిస్ చేయడంతో అర్జున్ ఇక ఏమాత్రం ఆగక నందుని అల్లుకుపోయాడు. అరగంట తర్వాత నందు స్నానం చేసి వంటగదిలోకి వెళ్ళి ఇద్దరి కోసం బ్రేక్ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ ప్రిపేర్ చేయడంలో బిజీ అయిపోవడంతో అర్జున్ కూడా ఫ్రెష్ అయి బయటకు వచ్చి కిచెన్లో ఉందని అర్థమై దగ్గరికి వెళ్ళి చుట్టూ చేతులు వేసి పట్టుకున్నాడు. నందు తన మోచేయితో అర్జున్ డొక్కలో కొట్టి తల తిప్పి, పొద్దు పొద్దునే నీకు కావాల్సింది తీసుకున్నావుగా, మళ్ళీ ఇప్పుడు కూడానా, నోరు మూసుకొని హాల్లో కూర్చో, లేదంటే అట్ల కడతో వాత తీసేస్తా అని నందు అనడంతో సరేలే అని అర్జున్ మెల్లగా వదిలి తన నడుంని కాస్తంత గట్టిగానే గిల్లి పారిపోయాడు. నందు రేయ్ అని అరిచి నవ్వుకొని టిఫిన్ ఫినిష్ చేసి, టిఫిన్ అయిపోయింది త్వరగా రా అని పిలవడంతో అర్జున్ వెళ్ళి కూర్చొని తింటూ, ఎందుకే తొందర, ఆ డాక్టర్ వచ్చింది నీకోసం, అలాంటప్పుడు పారిపోదుగా అని అన్నాడు. నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను, అందుకే వెళ్తున్నా అని నందు టిఫిన్ చేసి, ఇప్పుడే వస్తాను అని వడివడిగా బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసి అర్జున్కి డౌట్ రాకుండా లాక్ చేసి వెంటనే తన బెడ్ పక్కన టేబుల్ ల్యాంప్కి సైడ్లో టెడ్డీ బేర్ని పెట్టి ఉండటంతో దాన్ని తీసుకొని అందులో దాచిన ట్యాబ్లెట్స్ తీసి వేసుకొని మళ్ళీ ఏమీ ఎరుగునట్టుగా తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటకు వచ్చి, నేను రెడీ అని అనింది. వస్తున్నా అని అర్జున్ కూడా తన థింగ్స్ మొత్తం తీసుకొని నందుతో కలిసి బయటికి వెళ్తూ ఉండగా, ఒక్క నిమిషం ఇప్పుడే వచ్చేస్తాను అని నందు హరీబరీగా చెప్పి పూజ గదిలోకి వెళ్ళి, స్వామి నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చూడవా ప్లీజ్ అని రిక్వెస్ట్గా చెప్పి తిరిగి అర్జున్ దగ్గరికి వెళ్ళి బ్రైట్గా స్మైల్ చేస్తూ, వెళ్దామా అని అడిగింది. అర్జున్ అరక్షణం పాటు నందుని పరీక్షగా చూసి, నందు నీలో ఏదో చేంజ్, అది ఇంటర్నెట్ తెలియట్లేదు బట్ నీ ఫేస్ చాలా డల్గా కనిపిస్తోంది అని అన్నాడు. నందుకి ఒక క్షణం అదోలా అనిపించినా వెంటనే తేరుకొని, ఏం లేదు, ఈ మధ్య ఆలోచించి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి, అందుకే నీకు అలా కనిపిస్తున్నా పద అని డోర్ లాక్ చేయడంతో ఇద్దరు కలిసి బయలుదేరారు. ఆల్రెడీ ప్రియా అడ్రస్ పంపించి ఉండటంతో నందు ఆ హోటల్కి చేరుకొని అర్జున్ జాగ్రత్త అని చెప్పింది. నందు నన్ను రమ్మంటావా అని అర్జున్ అడిగాడు. రే, నేను ఆమెతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా, ప్రియాని కూడా రావద్దని చెప్పాను, నువ్వు కూడా వద్దు, నాకున్న డౌట్స్ మొత్తం నేను అడగాలిగా, అందుకు నాకు కొంచెం ప్రైవసీ కావాలి, నేనేం చేసినా మన కోసమే, జాగ్రత్తగా వెళ్ళు, ఇంతకీ విక్కీ వాళ్ళు ఎప్పుడొస్తారు అని నందు అడిగింది. రేపు నైట్కి బయలుదేరుతారు అని అర్జున్ చెప్పడంతో ఓకే బాయ్ అని నందు చెప్పి లోపలికి వెళ్ళడంతో అర్జున్ నందు కనిపించినంత దూరం అక్కడే వెయిట్ చేసి తన లోపలికి వెళ్ళిపోగానే అర్జున్ కూడా బయలుదేరి వెళ్ళిపోయాడు. నందు హోటల్లోకి రీచ్ అవ్వగానే రిసెప్షన్కి వెళ్ళి, డాక్టర్ నేత్ర ఏ రూమ్లో ఉన్నారో కాస్త చెప్తారా అని నందు అడిగింది. చెక్ చేసి 3rd ఫ్లోర్లో ఉన్నారు, 301 అని చెప్పడంతో నందు లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి 3rd ఫ్లోర్కి చేరుకొని 301 రూమ్ డోర్ని నాక్ చేసింది. నాక్ చేసిన నిమిషంకి డోర్ ఓపెన్ అవ్వడంతో డాక్టర్ నేత్ర అని నందు చిన్నపాటి నవ్వుతో చూస్తూ అడిగింది. ఎస్ అయామ్ అని నేత్ర నవ్వుతూ నందు అని అడిగింది. అవును మేడం అని నందు చెప్పడంతో ప్లీజ్ వెల్కమ్ అని డాక్టర్ నేత్ర అడ్డు తప్పుకోవడంతో నందు రూమ్లోకి వెళ్ళింది. నేత్ర డోర్ క్లోజ్ చేసి, నందు యు లుకింగ్ సో గార్జియస్, ప్రియా చెప్పింది నువ్వు చాలా అందంగా ఉంటావని, బట్ తను చెప్పిన దానికన్నా సూపర్గా ఉన్నావు అని అనడంతో నందు చిన్నగా స్మైల్ చేసి, మీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాను, అంత దూరం నుండి పిలిపించాను, మీకేమీ ఇబ్బంది అవ్వలేదు కదా అని అడిగింది. నోనో, ప్రియా నాకు సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసింది, ఇది తప్పని నాకు తెలుసు, బట్ ఒక తల్లిగా ఆలోచిస్తే నేను చేస్తుంది కరెక్ట్, పెళ్ళయ్యాక నాకు కొన్నాళ్ళు పిల్లలు లేరు, ఆ టైంలో ఎన్ని ఫేస్ చేశానో నాకు తెలుసు, పైగా నేను డాక్టర్ని కావడంతో అందరూ పెట్టే ఇబ్బందికి మరింత ప్రెషర్ పెరిగిపోయింది, నీలో ఉన్న లోపం ఏంటో నువ్వు తెలుసుకోలేవా అంటూ చాలా మాట్లాడినారు, బట్ లోపం నా దగ్గర కాదు నా హస్బెండ్లో ఉంది, అది రెక్టిఫై చేసుకొని ఒక బిడ్డని కనేసరికే ఈ సమాజం నన్ను సగం చంపేసింది, ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను, అలాంటి సమస్య నీకు వచ్చిందని ప్రియా చెప్పింది, అందుకోసం ఈ మాత్రం దూరం రాలేనా,
రేపు బిడ్డను చేతుల్లోకి తీసుకున్నప్పుడు నీ మొహంలో కనిపించే సంతోషం చూడటం కోసం ఎంత దూరమైనా రావచ్చు. ఇది ఒక తల్లికి మాత్రమే అర్థమయ్యే ఫీలింగ్, మరెవరూ అర్థం చేసుకోలేరు. పిల్లలు పుట్టలేదంటే చాలా క్యాజువల్గా తీసుకునే ఈ సమాజం ఒక బిడ్డని చేతుల్లోకి తీసుకున్నప్పుడు కలిగే ఫీలింగ్ని ఎంత మాత్రం అర్థం చేసుకోలేదు. ఒక తల్లిగా అది అర్థం చేసుకున్నాను కాబట్టే ఓ డాక్టర్గా ఇంత దూరం ప్రయాణం చేసొచ్చాను అని నేత్ర నవ్వుతూ చెప్పింది. ఇప్పుడు నేను మాట్లాడబోయేది మీకు కాస్త వింతగా విడ్డూరంగా అనిపించవచ్చు, బట్ ప్రజెంట్ నేను ఆ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి మీతో పర్సనల్గా మాట్లాడాలి అనుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం మీరు ఎక్కడా మాట్లాడడానికి కుదరదు. ఆఖరికి ప్రియాతో కూడా ఎట్టి పరిస్థితుల్లో బయటకు రాదని నాకు మాటిస్తే నేను మీతో మాట్లాడాలి అనుకుంటున్నాను అని నందు చెప్పింది. నువ్వు నన్ను నమ్మచ్చు, ఎందుకంటే ఆల్రెడీ యాక్సిడెంట్ జరిగిందంటగా అందులో భాగంగానే ఇలా జరిగిందని తెలిసింది. అలాంటిది ఇప్పుడు నువ్వు తీసుకుపోయే ఈ గోల్డెన్ స్టెప్ నీకెంత ప్రెషర్ని ఇచ్చుంటుందో ఐ ఎక్స్పెక్టెడ్. సో నీకు ఎలాంటి కండిషన్స్ ఉన్నా ఎలాంటి విషయమైనా నిర్మోహమాటంగా చెప్పచ్చు. ఓ డాక్టర్ దగ్గర నుండి ఈ విషయాలు ఏవి ఖచ్చితంగా బయటికి వెళ్ళవు అని నేత్ర నమ్మకంగా చెప్పింది. మిమ్మల్ని చూస్తూ ఉంటే వయసు పెద్దగా ఏమీ లేదు, మేబీ నాకు అక్క వరుస అయ్యేంత ఉండొచ్చేమో, అందుకే ఫ్రీగా మాట్లాడాలనుకుంటున్నాను. పైగా మీ మాటలను బట్టి నాకు పూర్తి నమ్మకం కుదిరింది, అందుకే నా మనసులో ఉన్నదంతా మీకు చెప్పుకోవాలి అనుకుంటున్నాను అని నందు మాట్లాడడం మొదలుపెట్టి సుమారు గంట పాటు మాట్లాడింది. ఆ గంట మాట్లాడాక డాక్టర్ కళ్ళల్లో కన్నీళ్లు బయటికి రావడంతో వాటిని తుడుచుకొని ఏడుస్తున్న నందు దగ్గరికి వెళ్ళి తనని హక్ చేసుకొని తల మీద ముద్దు పెట్టి, డోంట్ వరీ డోంట్ వరీ, నువ్వు చెప్పినట్టే చేద్దాం, అంతా నీకు నచ్చినట్టే జరుగుతుంది. ఇప్పుడు నేను ఒక తల్లిగానో డాక్టర్గానో కాదు, నీ బాధ అర్థం చేసుకున్న ఒక ఆడదానిగా చెప్తున్నాను, ఈ విషయం బయటికి రాదు అని నేత్ర చెప్పింది. నందు కూడా డాక్టర్ చుట్టూ చేతులు బిగించి థ్యాంక్ యూ సో మచ్ అని ఏడుపు గొంతుతో చెప్పింది. నందు, జీవితంతో పోరాడాలని డిసైడ్ అయిపోయావు, నువ్వు చాలా చిన్నదానివి కానీ నిన్ను చూస్తుంటే చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఓకే, నిన్ను కలిసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ, ఇక మొత్తం నేను చూసుకుంటాను, నువ్వు మర్చిపో అని నేత్ర మాట ఇచ్చింది. నేను అర్జున్ని ఎప్పుడు తీసుకురావాల్సి ఉంటుంది, అలానే ప్రియాని అని నందు అడిగింది. ఎలాగో వచ్చాను కదా, 2 డేస్ ఇక్కడే ఉంటాను, రేపు నాకు బెంగళూరులోనే చిన్న పని ఉంది, సో రేపు వద్దు, ఎల్లుండి ఇద్దరిని తీసుకొని హాస్పిటల్కి రా, ఏ హాస్పిటల్ ఏంటి అన్నది నేను నీకు అడ్రస్ పంపిస్తాను అని నేత్ర నందు ఫోన్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ సేవ్ చేసుకుంది. నేను బయలుదేరుతాను అని నందు అనడంతో బీ హ్యాపీ అని నేత్ర నందు చెంప మీద చేయివేసి నవ్వుతూ చెప్పి పంపించింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. కమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈరోజు మీ కమెంట్స్ చదివిన తర్వాత నాకు కాస్త ఎనర్జీ కూడా వచ్చింది. ఎందుకో చెప్పనా, స్టోరీ మనం ఫస్ట్ పార్ట్ నుండి చదువుతాం కదా, చదివినప్పుడు నేను ఎక్కడి వరకు డెడ్ ఎండ్ అంటే ఇవాళ మార్నింగ్ అప్డేట్ ఇచ్చాను అక్కడి వరకు చదివి కేవలం ఆ జరిగిన మొత్తం కథ మీదే మాట్లాడారు. అండ్ ఇమాజినేషన్ లెవెల్స్ కూడా చాలా బాగున్నాయి. చెప్పాలంటే మీరు రైటర్స్ కూడా అయిపోవచ్చు అంత చక్కగా. అంటే ఇది కామెడీగా అంటున్న మాటే కాదు, సీరియస్గానే అంటున్నాను. ఎందుకంటే మీ ఇమాజినేషన్ ఎంత వరకు వెళ్ళాలో అంత వరకే వెళ్ళింది, అతిగా వెళ్ళకుండా. అంటే జస్ట్ నందు ప్రెగ్నెంటా లేదా నందుకి ఏదైనా డిజీజ్ ఉందా, సో అందుకే తను చనిపోతుందని తెలిసి అర్జున్ని ప్రియాని కలపబోతుందా, ఇలా ఎంతవరకు అవసరమో నేను ఎక్కడి వరకు ఇచ్చాను అంతవరకే మాట్లాడారు. అది నాకు బాగా అనిపించింది. అంటే ఒకరిద్దరు ట్రాష్ ఉంది, అది ట్రాష్ కదా, ట్రాష్ లాగే పక్కన పడేద్దాం మాట్లాడుకోకుండా. సో మిగిలిన కమెంట్స్ అయితే చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ పార్ట్ కూడా చదివారు కదా, ఎలా అనిపించిందో షేర్ చేయండి. అండ్ నేను ఒకసారి మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పేశాను బిలీవ్ మీ అని, సో ఇంకా మీద అయితే అది చెప్పాను. ఎందుకంటే స్టోరీ దాదాపు 130 పార్ట్స్ అయిపోయింది, హైయెస్ట్ ఈ స్టోరీ 160 పార్ట్స్ అనమాట. సో మీకు ఆ ఇంకా 30 పార్ట్సే మిగిలిన్నాయి. సో ఆ 30 పార్ట్స్ మేబీ మీకు ఒక 10 డేస్లో స్టోరీ అయిపోతుంది. నేను ఆఫ్టర్నూన్ మార్నింగ్ ఇట్లా ఇచ్చుకుంటూ వెళ్తే మాత్రం 10 డేస్లో అయిపోతుంది స్టోరీ. సో ఈ 10 డేస్లో ఇన్ని రోజులు ఏ నమ్మకం పెట్టారో, ఒక 1 మంత్ 2 మంత్స్ అవుతుందా, సో 1.5 మంత్ అవుతుంది నియర్లీ స్టార్ట్ చేసి. సో ఈ 1.5 మంత్ ఏ ట్రస్ట్ అయితే పెట్టారో అదే ఈ 10 రోజులు పెట్టండి. మీరు కొంచెం కూడా రిగ్రెట్గా ఫీల్ అవ్వరు. అండ్ స్వాతి కథ ఏదైనా ఒకటి మొదలు పెడితే డెడ్ ఎండ్ వరకు ఇస్తుంది. అండ్ మనం కోరుకున్న స్టోరీ ఏదైతే అంటే రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ఉంటుంది అండ్ ఒక మంచి మెసేజే ఇస్తుంది అన్న థాట్ మీకు ఖచ్చితంగా వస్తుంది. ఇక ఈ మధ్యలో మాట్లాడిన వాళ్ళంతా ఉంటారు కదా నెగిటివ్ కమెంట్స్, వాళ్ళంతా వచ్చేసి లాస్ట్కి
ఉఫ్ అంటూ నీరు గారిపోతారు. ఎందుకంటే వాళ్ళ ఇమాజినేషన్స్ లెవెల్ ఐన్స్టీన్కి మించిపోయిందనమాట, ఐక్యూ లెవెల్. సో మనం దాన్ని ఏం చేయలేం కదా. సో అది లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళకి అర్థమవుతుంది, ఇంతకు మించి మనం ఏం చెప్పనవసరం లేదు. ఇకపోతే అర్జున్ లవ్ ఎలా అనిపిస్తుంది మీకు? తను మాట్లాడిన విధానం కానీ, సపోర్ట్ చేసే తీరు కానీ, ఒక పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్ కదా. సో తప్పు చేస్తున్నా తప్పని చెప్తున్నాడు, అదే దాంతోపాటు సపోర్ట్ కూడా చేస్తున్నాడు, రెండు ఉన్నాయి. అంటే సపోర్ట్ చేయడం అంటే తనకి జాగ్రత్త చెప్పడమే కాకుండా, సరే ఓకే నువ్వు చేయి నీ వెనుక నేను ఉంటాను అని ఒక పక్క ప్రియాని ఒక కంట కనిపెట్టున్నాడు. అదే ఒక హస్బెండ్ చేయాల్సింది, మనల్ని రిస్ట్రిక్ట్ చేయకూడదు అలానే వదిలేయకూడదు, రెండు ఉండాలి. సో నాకు తెలిసి ఈ మంచి హస్బెండ్ మెటీరియల్ అర్జున్. ఇక అంతే ముచ్చట్లు, ఈవినింగ్ మధు దేవాన్ష్తో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.